హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ హెల్దీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వెజిటేబుల్ బిర్యానీని ప్రెజర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ బాస్మతి బియ్యాన్ని తీసుకొని బాగా వాష్ చేసి హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకొని ఉంచుకోవాలి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక హోల్ గరం మసాలాను వేసుకోవాలి. అవేంటంటే ఒక బిర్యానీ ఆకు, ఒక జాంపత్రి, ఒక మరాఠీ మొగ్గ, ఒక అనాస పువ్వు, 3 యాలకులు, 1 దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా. వీటన్నిటినీ బాగా వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించాలి. మసాలాలు బాగా వేగాక కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, 4 పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ 40% ఫ్రై అయ్యాక ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1/2 కప్ బంగాళాదుంప ముక్కలు, 1/2 కప్ క్యారెట్ ముక్కలు, 1/2 కప్ బీన్స్, 1/2 కప్ టమోటా ముక్కలు, తగినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే 2 గంటల పాటు నానబెట్టుకొని ఉంచుకున్న పచ్చి బఠానీలను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే చిటికెడు పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలిసేటట్లు కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఏ గ్లాస్ అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాస్ వాటర్ సరిపోతాయి. ఈ గ్లాస్తో నేను 1/2 గ్లాస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ సరిపోతుంది. 2 విజిల్స్ వచ్చాక ప్రెషర్ అంతా పోయే వరకు 20 మినిట్స్ పక్కనుంచాలి. ఇలా చేయడం వల్ల మిగతా ఏమన్నా తడి ఉన్నా మొత్తం ఆవిరైపోతుంది. 20 మినిట్స్ తర్వాత మూత తీసి 1 చెక్క గరిటెతో నిదానంగా కలుపుకోండి. చివరిగా ఇందులో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది రెస్టారెంట్లో కంటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీరు ఎలా ఉందో నాకు చెప్పండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఇలాంటి రెసిపీస్ ఏమన్నా కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను తప్పకుండా చేస్తాను.